जेल को वेना करीमनगर जेल उंडी केसीआर को रूम रेडी रे सिद्दीपेट भारतीय जनता पार्टी कार्यकर्ता जेल को अंते सिद्दीपेट नायक जेल उंडी केसीआर केसीआर कुटुंबा की रूम रेडी नल्लगोंडलो भारतीय जनता पार्टी राष्ट्र कार्यदर्शि मा श्रीनिवास गौड गो గుర్రంపోడు తండాలో అనేక మంది కార్యకర్తలను జైలుకు పంపిన మూర్ఖుడు 30 రోజులు 30 రోజులు కేసీఆర్ కు రూమ్ రెడీ చేశారన్న ఆదిలాబాద్ 70 సాలు ఎంఐఎం పార్టీ కుట్రలకు తట్టుకొని అనేక మంది తమ్ముళ్ళన్న ధర్మం కోసం హిందూ సమాజం కోసం పనిచేస్తున్నారు కూలీ నాలి చేసుకొని ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలన్న బహిన్సాలో అలాంటి ధర్మం కోసం పనిచేసే నా కార్యకర్తల మీద పీడి యాక్ట్ పెట్టి ఆదిలాబాద్ జైల్లో పెట్టిరన్న ఆ పీడి యాక్ట్ పెట్టినన్న తమ్ముళ్ళ మీద 18 ఏళ్ల క్రాంతి మీద పెట్టినన్న పీడి యాక్ట్ ఆదిలాబాద్ కూడా కేసీఆర్ కోసం రూమ్ రెడీ చేశారన్న ఇప్పుడు చెల్లపల్లి జైల్లో కూడా రూమ్ రెడీ అవుతుందన్న ఎస్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 100 సంవత్సరాలు బతకాలని కోరుకోమన్నా మేము ఇవ్వలం కూడా 100 సంవత్సరాలు బతుకుతామని కూడా తెలుగుదన్న మా అందరికీ కానీ బతికిన రోజు ధర్మం కోసం బతకాలని తాపత్రయపడతారు ఎస్ ఎప్పుడు చస్తామో ఎప్పుడు బతుకుతామన్నటువంటి పరిస్థితులన్న మా గురున్న కుటుంబాలు బాధపడుతున్నారన్న మా కుటుంబాలు ఇలా ఈ తెలంగాణ సమాజం 100 సంవత్సరాలు బతకాలని పేదోలు 100 సంవత్సరాలు బతకాలని చెప్పి కోరుకునే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎస్ మీ కోసం మేము పని చేస్తున్నాం ఈ తెలంగాణ సమాజం కోసం మేము పని చేస్తున్నాం ఊరుకుంటామా అన్న కేసీఆర్ ని ఇష్టపడతామా అన్న కేసీఆర్ ను ఇష్టపడతామా అన్న కేసీఆర్ ను ఎట్లా ఇష్టపడతామన్న సలసల మసులుతుందన్న రక్తం సలసల రగులుతుందన్న రక్తం నా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నన్న కేసీఆర్ నా కార్యకర్తల మీద లాఠీ ఛార్జ్ చేస్తున్నన్న కేసీఆర్ నా కార్యకర్తలను జైల్లో వంతున్నన్న కేసీఆర్ సిగ్గుండల కేసీఆర్ రెడీ ఉండు కేసీఆర్ మళ్ళా చెప్తున్నా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నీ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటాం దేనికైనా భరించి కొట్టాడతాం దేనికైనా తెగించి కొట్టాడే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుర్తుంచుకోండి నేను టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను ఆలోచించండి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి భారతీయ జనతా పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న తేడాను ధర్మం కోసం పనిచేస్తున్నాం సమాజం కోసం పనిచేస్తున్నాం కానీ టిఆర్ఎస్ పార్టీ మీ ఆది నాయకుడు కేసీఆర్ కేవలం ఆయన కోసం ఆయన కుటుంబం కోసమే మాత్రమే పనిచేస్తున్న విషయాన్ని ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుకురండన్న అందరం కలిసి ధర్మం కోసం పనిచేద్దామన్న ధర్మం కోసం పనిచేద్దామన్న ఈ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం పనిచేద్దామన్న కలిసి పనిచేద్దామన్న తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో జెండాలు పక్కకు పెట్టి కాషాయపు జెండానే రాజగోపాలరెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం ఒకసారి చప్పలు కొట్టారన్న గెలిచే అభ్యర్థి అన్న గెలవబోయే అభ్యర్థి అన్న గెలిచే పార్టీ అన్న తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని జెండాలు పక్కన పెట్టి అన్ని జెండాలు పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ఒక్కటే జెండా పట్టుకొని యుద్ధం చేస్తామన్న మనం అందరం కలిసి కానీ పాములు చీమలు పెట్టిన ఊటలో పాము జొరినట్టు 1400 మంది బలిదానమైన తెలంగాణ రాష్ట్రం కోసం 1400 మంది బలైతే ఇలా కేసీఆర్ కుటుంబం ఏ విధంగా ద్రోహం చేసే ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి కొత్తగా స్టార్ట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి
భారతీయ జనతా పార్టీ మతతత్వం రెచ్చగొడుతుందట. ఎక్కడ రెచ్చగొట్టమన్నా మతతత్వం, ఎప్పుడు రెచ్చగొట్టమన్నా మతతత్వం. భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్ ప్రజా సంగ్రామ యాత్ర చేసినాం, మొదటి విడత ప్రారంభించినాం, రెండో విడత సక్సెస్ చేసినాం, మూడో విడత చెప్పినట్టుగా నువ్వు నన్ను అరెస్ట్ చేసినా మా సంగ్రామ సేన కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసినా కూడా కాళ్ళు చేతులు విరగొట్ట కూడా సవాల్ చేసినా, ఎక్కడ నువ్వు ఆపినవో అక్కడ నుంచే యాత్ర ప్రారంభిస్తా, భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం కోసం వస్తా అని చెప్పి ప్రారంభించినవన్నా. చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి గురించి, చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి. నేను సవాల్ చేస్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మద్దతునే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినవు, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక్కసారి గుర్తుంచుకో, ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే, ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే అనేక మంది ప్రజలు వచ్చిరని అనేక సమస్యలు చెప్పారు, అనేక సమస్యలను మాకు వివరించే ప్రయత్నం చేశారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య. ప్రధానమంత్రికి ఏమైనా తెలివితేటలు ఉన్నాయా? ఇలా ధాన్యం కొనమంటే కొనుడు చేత కాదు, మేము ఏడబెట్టుకోవాలని మాట్లాడతారు. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికి కాదు నూకలకు కూడా షార్టేజ్ వస్తూ ఉంది, గోధుమ పిండికి కూడా షార్టేజ్ వస్తూ ఉంది. ఈ తెలివి తక్కువ కేంద్ర ప్రభుత్వం వల్ల ఇలా గోధుమలు దిగుమతి చేసే పరిస్థితి వస్తూ ఉంది, బియ్యం కూడా దిగుమతి చేసే పరిస్థితి వస్తూ ఉంది. ముందు చూపు లేక, పరిపాలన చేతగాక పిచ్చి పిచ్చి విధానాలతోని అట్టర్ ఫ్లాప్ చేసి దేశ ఆర్థిక స్థితి దిగదార్చి రూపాయి విలువ పతనం చేసి అంతర్జాతీయ మార్కెట్లో దేశ ప్రతిష్ట దిగజార్చి పేదల కడగండ్లు పోసుకునేటువంటి ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అలా దయచేసి ఆలోచన చేయాలి. మోసపోతే గోసపడతాం, ఒకసారి దెబ్బతింటే చాలా వెనుకకు పోతాం. మీ బిడ్డగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కూలగొట్టడం చాలా అలకటి పని, కట్టడం చాలా కష్టమైన పని. ఇవాళ మనం బాగుపడే సమయంలో ఈ దుర్మార్గులు వచ్చి, ఈ గజ దొంగలు, ఈ లంచగొండలు వచ్చి లక్షల కోట్ల రూపాయల ప్రధాన ధనాన్ని దోస్తున్న ఈ దొంగలు వచ్చి ఏం చెప్తా ఉన్నారు? మతం పేరు మీద కొట్లాడుండ్రి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులలో పారేటువంటి స్వచ్ఛమైన నీళ్లు వారన్నా, మత కాలాల మంటలు చెలరేగి నెత్తురు వారన్నా, ఏం వారాలే? వినమర్తలేదు. ఈ నెత్తురు వారించమని చెప్పేటువంటి పిశాచులు, ప్రజల మధ్య ద్వేషం లేపేవాళ్ళు ఎక్కడికక్కడనే దయచేసి ఏ గ్రామానికి ఆ గ్రామంలో, ఏ జిల్లాకు ఆ జిల్లాలో చైతన్యవంతులమై తగిన బుద్ధి చెప్పాలి. ఈ దొంగల బారిన పడితే చాలా ప్రమాదం వస్తుంది. నేను చెప్పే మాటలలో సత్యం ఉన్నది, అందుకే ఆకాశం నుంచి చినుకులు కూడా పడతా ఉన్నాయి. మిమ్మల్ని తడిపే ఇష్టం నాకు లేదు. నేను ఎత్తి మీద ఉన్నా నాకు దూరం నుంచి కనబడతా ఉంది. ఇంకో రెండు మూడు నిమిషాలలో వర్షం కూడా వచ్చే పరిస్థితి ఉంది. మీరందరూ కూడా ఒకటే మాట ఆలోచన చేయాలి. రైతులకు మేలు చేస్తే, రైతు కూలీలకు పెన్షన్ ఇస్తే, పేదవాళ్ళని ఆదుకుంటే అవి ఉచితాలు, అవి బంద్ పెట్టాలంట. రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే లేదు లేదు ఇయ్యద్దు మీటర్ పెట్టాలంట. ఎందుకు పెట్టాలి మీటర్ నాకు అర్థం కాదు, దేనికోసం పెట్టాలి? ఈ పెద్దపల్లి నుంచే నేను అనౌన్స్ చేస్తా ఉన్నా, రేపు రాబోయేది భారతదేశంలో ఈ బీజేపీని పారదోలి రైతుల ప్రభుత్వం రాబోతా ఉంది. ఇంకో సత్యం కూడా నేను మనం చేస్తా ఉన్నా, విలేకరుల సోదరు రాయాలి, పెద్దపల్లి విలేకరులకి ఆ గౌరవం దక్కుతా ఉంది. ఈ గోల్మాల్ ప్రధానమంత్రి, ఈ గోల్మాల్ కేంద్ర ప్రభుత్వం చెప్పేదేంది? పచ్చి అబద్ధం, మోసం. దేశంలో ఉన్న మొత్తం రైతులు ఇరిగేషన్ ప్రాజెక్టులు కలిపి వ్యవసాయానికి వాడే కరెంటు కేవలం 20.8% మాత్రమే, 20.8%. దాని ఖరీదు 1,45,000 కోట్లు మాత్రమే.
ఒక కార్పొరేట్ దొంగకు దోషి పెట్టినంత కాదు కదా మోడీ గారు ఎందుకు రైతుల ఉసురు పోసుకోవాలి ఎందుకు మీటర్లు పెట్టాలి నిన్న 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు నాకు చెప్పారు కేసీఆర్ గారు దయచేసి మీరు బయలుదేరండి మీటర్ లేని రైతులు మాకు సప్లై కావాలి కరెంట్ అని చెప్పి భారతదేశమంతా మీకు స్వాగతం పలుకుతామని వాళ్ళందరూ జేజేలు పలుకుతా ఉన్నారు ఏం చేయాలి మరి మనం రైతులకు మీటర్ పెట్టాలి అనే ఎంబడబడేటువంటి బీజేపీ నరేంద్ర మోడీకే మనందరం కలిసి మీటర్ పెట్టాలి నిజమేనా ఆ పని చేస్తే మన పీడ పోతది చక్కగా బతికే పరిస్థితి వస్తది ఏ ఒక్క రంగంలో కూడా దేశాన్ని బాగు చేసింది లేకపోగా అనేక రంగాలలో అవినీతి పెత్తరిల్తా ఉంది 12 లక్షల కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఎన్పిఏల పేరిట కార్పొరేట్ దొంగలకు దోచిపెట్టినారు కానీ 145,000 కోట్లకు ఇవ్వడానికి నాకు చేతులు రావడం లేదు శ్రీలంకకు పోయి ఈయన ఒక దోస్తులకు సావుకారులకు దోచిపెట్టడానికి ఆ బిజినెస్ ఇప్పిస్తే మొట్టమొదటిసారి పరాయి దేశంలో నరేంద్ర మోడీ గో బ్యాక్ ప్రధానమంత్రి గో బ్యాక్ ఇండియన్ పిఎం గో బ్యాక్ అని శ్రీలంకలో అక్కడ ప్రజలు నినాదాలు చేసి రోడ్ల మీద పడి ఇదేనా దేశ గౌరవాన్ని కాపాడేది ఇదేనా విశ్వగురువు అని చెప్పేది ఇక్కడ ఉన్న వాళ్ళని గులాములను చేసుకొని బూట్లు మోపించి చెప్పులు మోపించి ఆ చెప్పులు మోసే విధవలు కూడా ఎటువర్తాడు కారు కూతాలు కూస్తూ సమాజాన్ని కలుస్తం చేసే పని చేస్తూ ఉన్నారు బుద్ధిజీవులతో మేధావులతో సింగరేణి పెద్దపల్లి గోదావరికని రామగుండం మంతని ప్రాంతంలో ఉన్న పెద్దలకు మేధావులకు విద్యార్థులకు రచయితల కళాకారులకు నేను ఒకటే మాట దండం పెట్టి చెప్తా ఉన్నా ఒకనాడు మురుమురుకు సంబంధించినటువంటి మన సదాశివ గారు తలాపున పారుతుంది గోదారి నాచేను నాచెలక ఎడారి అని పాట రాసిన గడ్డ ఈ పెద్దపల్లి గడ్డ చైతన్యం ఉన్న గడ్డ అదే చైతన్యంతోని పురోగమించి ఈ పెద్దపల్లి జిల్లా కావచ్చు మంచిర్యాల జిల్లా కావచ్చు పక్కన భూపాలపల్లి జిల్లా కావచ్చు సింగరేణి కార్మిక లోకం కన్నెర్ర చేసి మొత్తం పిడికిలెత్తాలి ఏ విధంగా సింగరేణి గన్లు కూడా ప్రైవేట్ వాళ్లకు సావుకారులకు అప్పచెప్పే ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తా ఉన్నాడు అప్పచెప్పాలి చెప్పాలి